100 రోజుల్లో 6 గ్యారెంటీలు మహాలక్ష్మి పథక ప్రారంభ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి హామీ. సో తెలంగాణను సంపూర్ణ సంక్షేమ రాజ్యంగా మారుస్తామని వెల్లడి. ఇందిరమ్మ రాజ్యం అయిపోయింది, ఇప్పుడు సంపూర్ణ సంక్షేమ రాజ్యం వస్తుందన్నమాట. మనడి దానికి ఇందిరమ్మ రాజ్యంగా మారుస్తానడు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఈ దేశంలో గాని ఈ రాష్ట్రంలో గాని తెలుగు ఉన్నోళ్ళు గాని రాజకీయంగా ఏ మాత్రం అవగాహన ఉన్నోళ్ళు గాని ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది ఇందిరమ్మ రాజ్యం అంటే గుర్తుకొచ్చేది కేవలం ఎమర్జెన్సీ మాత్రమే. ఎందుకంటే ఆ రకమైనటువంటి రాక్షస రాజ్యం అది. కాబట్టి ఆ రాజ్యం అయిపోయింది, ఇప్పుడు ఆ రాజ్యాన్ని జనం తూర్పారబడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారు అంటే తెలంగాణను సంపూర్ణ సంక్షేమ రాజ్యంగా మారుస్తానని వెల్లడి. ఆరోగ్య పరిమితి, ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు పథకానికి శ్రీకారం. రూపాయి భారం పడినటువంటి పథకాలను మన రేవంత్ రెడ్డి గారు షూరి చేశారు అన్నమాట. రూపాయి భారం పడినటువంటి వాడు ఏంది, బస్సు ఫ్రీ, ఆర్టీసీ ఏమైనా బేర్ చేస్తే ఆర్టీసీ బేర్ చేసుకోవాలి, మునిగితే ఆర్టీసీ మునగాలి. వీళ్ళకేం సంబంధం లేదు. కాబట్టి ఆ బస్సు ఫ్రీ, ఆ బస్సు ఫ్రీ పెడితే ఆ జనాలు కొట్టుకొని వస్తారు. ఆ బస్సులలో ఎక్కలేక రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. వీటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఇంకా ఇంకొకటి పోతే ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంపు. ఇది కూడా ప్రస్తుతానికి అర్జెంటుగా ఉన్న ఫలంగా రూపాయి ఇవ్వడం దాని మీద. ఈ రెండింటిని ప్రస్తుతానికి అమలు పెట్టి కొన్ని 100ల కోట్లు పెట్టి ప్రచారం చేసుకున్నాడు. అది జరిగింది. రాష్ట్ర ప్రజల కోసం సోనియా గాంధీ 6 గ్యారంటీల హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే రెండింటిని అమలు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది. మిగిలిన 4 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేసి తీరుతాం రేవంత్ రెడ్డి గారు. సార్ మీకు చెప్తందుకని ఉండకపోయినా మాకు ఇంటందుకని ఉండాలి. నేను మళ్ళా అదే చెప్తున్నా, మీరు 2 గ్యారంటీలు అమలు చేయలేదు. ప్రజలారా, మీరు ఎప్పుడు కూడా, నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పిన, ఈ 4 రోజులల్లా దాదాపు 40 సార్లు మొత్తుకున్నా, ఏమని వీళ్ళు పెట్టింది గ్యారంటీలు, అసలు ఏం గ్యారంటీ పెట్టినారు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి. వీళ్ళు పెట్టింది 2 గ్యారంటీలు అమలు చేసినామని ఇంకా కూడా చెప్పుకుంటుంటే ఇక ఏమనాలే మిత్రులారా. ఇక చూడండి, ఈయన అమలు చేసేటివి ఏంటి అమలు చేస్తున్నారు. నేను మళ్ళా కూడా చెప్తున్నా, మహాలక్ష్మి 2 గ్యారంటీలు అమలు చేసినా అని చెప్తున్నాడు కదా. మహాలక్ష్మిలో ఉన్నటువంటి ఈ మహాలక్ష్మి స్కీమ్ కింద ఉన్నటువంటి ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయలు అన్నది అమలు చేస్తలేడు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అన్నది ఇంకా దానికి అత్తాపత్తా లేదు. కేవలం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మాత్రమే ప్రస్తుతానికి దీని ఒక్కదాన్ని మాత్రమే అమలు చేసి ఈ మొత్తం గ్యారంటీని అమలు చేస్తున్నానని బురుడి కొట్టిస్తున్నాడు ప్రజలను. కాబట్టి 2 గ్యారంటీలు అమలు చేయడం లేదు, 2 పావలా గ్యారంటీలు మాత్రమే అమలు చేస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్. కాబట్టి ప్రజలారా, మీరు అనవసరంగా మోసపోకండి, అనవసరంగా గోసపడకండి. ఇంకొకటి ఏంది, చేయూత స్కీమ్ కింద 6వ గ్యారంటీ కింద 2 గ్యారంటీలు అన్నాడు కదా. ఒకటో గ్యారంటీ అమలు చేసిండు, 1వ గ్యారంటీల పావులో వంతు. ఇక 6వ గ్యారంటీలో ఉన్నటువంటి ఇంకొక పావులో వంతు 10 లక్షలు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమాని 10 లక్షలకు పెంపడం. మళ్ళీ దాంట్లోనే ఉన్నటువంటి 4000 రూపాయల చేయూత పెన్షన్ అనేది ఇంత ఇప్పటిదాకా దాని మీద ఎలాంటి చర్చ లేదు, ఎలాంటి మార్గదర్శకాలు లేదు, ఎలాంటి ముందడుగు లేదు, వీటి గురించి మాట్లాడడం లేదు. కేవలము ఇందులో పావులో వంతు, ఇందులో పావులో వంతు చేసి ఇప్పుడు దాన్ని ఏమని ప్రచారం చేసుకుంటున్నాడు ఆయన. ఇక చూడండి ఏమని ప్రచారం చేసుకుంటాడు. రాష్ట్ర ప్రజల కోసం సోనియా గాంధీ 6 గ్యారంటీల హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే రెండింటినీ అమలు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది. మిగిలిన 4 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తాం. ఎక్కడ అమలవుతున్నాయి తెలంగాణ ప్రజలారా? మీరు అమాయకులా, లేకపోతే చూసే ప్రజల అమాయకులా? అందులో అసలైన 2 వదిలేసి కొసరిది, ఎలాంటి భారం పడింది, ఎలాంటిది పెద్దగా లేనిది అదే అమలు చేసారు. ఇందులో కూడా 4000 పింఛన్ పక్కన పెట్టేసి కేవలము ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచారు. ఈ 2 పావులా రెండింటిని పెంచేసి మొత్తానికి 2 గ్యారంటీలు అమలైనాయని చెప్పేసి భజన పత్రికల్లో పెట్టుకొని ప్రచారం చేసుకుంటున్నాడు. ఇది ఎంత దుర్మార్గమో మీరు ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మురిసిన మహాలక్ష్ములు, భజనే భజన, మామూలు భజన కాదు చూడ్రి, మురిసిన మహాలక్ష్ములు రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి, మహిళలకు ఉచిత ప్రయాణం. కొన్ని రోజుల తర్వాతే 0 టికెట్ జారీ. ఇగో పథకాన్ని ప్రారంభిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ఉన్నాయా, నిన్న ఒక మహిళ కూడా మాట్లాడింది, ఆ వీడియో పెట్టు. సో బట్టికి ఆర్థిక శాఖ, విద్యుత్ శాఖలు, ఈ శాఖల కేటాయింపు నిన్న మనం దీని గురించి మాట్లాడుకున్నాం. ఒకసారిగా బస్సుల గురించి ఏమాత్రం మురిసిపోయిర్రో జనాలు మీకు ఇక్కడ చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. మన ఛానల్లో ఉందా, ఇగో ఇక్కడ చూడండి, చెన్నూరు బస్టాండ్లో ఇదేంది, ఇగో చెన్నూరు బస్టాండ్లో చూడండి పరిస్థితి, మహిళలు ఎట్లెక్కుతున్నారు.
అసలు ఒక విధి విధానం లేకుండా ఒక పద్ధతి పాటు లేకుండా బస్సు ఫ్రీ అని పెట్టేశాం. సరే బస్సు ఫ్రీ పెట్టడం తప్పేం లేదు, కానీ దానికి చర్యలు తీసుకోవాలి. ఇంకొంచెం బస్సులు పెంచాలి, లేకపోతే ఈ రకమైన చేయాలి. ఇప్పుడు మొత్తము లేడీస్ ఎక్కువ అయిపోయారు. నేను ఒక వీడియో చూసినాం, మొత్తం అంత లోపలంతా లేడీస్ ఎక్కిర్రు, పైన నేను టాప్ మీద పోరగాళ్ళు చనిపోతురు. లోపల నేను ఆడవాళ్ళు, పైన నేను టాప్ మీద నేను పోరగాళ్ళు. ఇదేమైనా అటు ఇటు అయిపో ఆ మూలమడత కాను అక్కను ఎక్కను ఒరిగి ఏమైనా కింద పడరా అంటే అసలు కేసర్ వస్తుంది, మొత్తానికి ఏం మోసం వస్తుంది. సో కాబట్టి ఇది బస్సుకు సంబంధించినటువంటి వ్యవహారం.